హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవి వచ్చేసి కొర్రలు. కొర్రలు ఎలా పండిస్తారు, అలాగే కొర్ర పంట మిషన్ తోటి ఎలా కోపిస్తారు, ఎలా ప్రాసెస్ చేస్తారు అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. కొర్రల గురించి కూడా వీడియో తీయాలా అనే అనుకునే వాళ్ళు ఉంటారు, కానీ నేను ఈ వీడియో అంటే ఒక్క రైతుల కోసమే కాదు, రైతులు కాని వాళ్ళు అలాగే ఎక్కడెక్కడో స్థిరపడిన వాళ్ళు, అసలు రైతు కష్టమేంటి, రైతు పండించే పంట ఎలా రెడీ అవుతుంది, ఎలా తయారు చేస్తారు అని తెలుసుకుంటారన్న ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీ లైక్ నాకెంతో సపోర్ట్ని ఇస్తుంది. ఇక్కడ వచ్చేసి మిషన్ తోటి ఇలా మొత్తం కోపిస్తున్నామండి. అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లో ఏంది అంటే, ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ అవ్వటం వల్ల పంట ఒక్కొక్క చోట పంట అనేది బాగా ఏపుగా పెరిగి చూడండి ఎలా పడ్డదో. మొన్న లాస్ట్ 2 వీక్స్ అంటే లాస్ట్ వీక్ అంతకుముందు వీక్లో బాగా వర్షం పడినది. ఇలా వర్షం పడిన తర్వాత చూడండి పంట అంతా ఎలా పడిపోయిందో. ఇలా పడిపోతే మాకు వచ్చే నష్టం ఏంటి అని అంటే, ఇప్పుడు మిషన్ కోపిస్తున్నాం కదా, ఆ మిషన్కు మొత్తం పంట అనేది అందదు, అంటే భూమికి మరీ ఇక్కడ కింద పడ్డది చూడండి అదనేది మిషన్లోకి వెళ్ళదు. మేము మళ్ళీ సపరేట్గా అవన్నీ మళ్ళీ వేరుకోవాలి. లేదు మిషన్ లేదు, మామూలుగానే కూలీ వాళ్ళని పెట్టి కోపించుకుందాము, కోపించుకొని అంటే అది చాలా ప్రాసెస్ అన్నమాట కోపించుకోవాలి. కోపించుకున్నాయి నేను నిన్న ఒక వీడియోలో, ఎలా అయితే కుప్పలుగా కుప్పలుగా వేయాలి, కుప్పలుగా వేసిన ఒక 10 రోజులు బాగా ఎండిపోవాలి. ఎండిపోయినా ఏం చేయాలంటే మళ్ళీ ఒక ట్రాక్టరు పిలుచుకొని, ఒక ట్రాక్టరు లేకపోతే హైవే పైన రోడ్డు పైన ఉంటాయి కదా బాగా వెహికల్ తిరిగే చోట, అక్కడ వేయాలి. అవి బాగా కంకులన్నీ నలిగిపోయిన తర్వాత చాలా ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఆ ప్రాసెస్ కంటే ఈ మిషన్ బెటర్ కదా అని మేము ఇలా మిషన్ తోటి కొనిస్తున్నాము. కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఒక టోటల్గా పొలం పైన టోటల్గా వచ్చేసి మళ్ళీ వచ్చేసి ఒక 2-3 బస్తాలన్నీ వేస్ట్ అయిపోయినాయి. అంటే అలా ఇప్పుడు ఇక్కడ మిషన్ కోస్తున్నారు చూడండి, అక్కడ మిషన్కు అందనివి కంకులు ఉంటున్నాయి, అవే కొర్రయి కంకులు కింద భూమికి అలానే ఉండిపోయాయి. అవి మళ్ళీ మేము సపరేట్గా ఏర్పించుకోవాలి, మేమే వేరుకోవడమా లేకపోతే కూలి వాళ్ళని పెట్టి ఏర్పోవడమా. చాలా పెట్టి పొలంలో ఒక 5-6 వేల పంట మీద పోయింది, అందులో 3 వేలు మా కూలీలు పైన కనీసం 3 వేలు మిగులుతాయి కదా అన్న ఉద్దేశంతో కంపల్సరిగా ఏర్పించుకోవాలి ఇవన్నీ. ఇక్కడ వచ్చే చూడండి, ఇలా అయితే మొత్తము మిషన్ తోటి కోపించాము. ఇప్పుడు వచ్చేసి పెద్ద కష్టం అంటూ ఉండదు, ఎందుకంటే అన్ని మిషన్లు వచ్చేసాయి. అప్పుడు అంత కష్టము ఇప్పుడు అనిపించకపోయినా కానీ ఇలా పెట్టుబడులు అనేవి చాలా ఎక్కువ అవడం వల్ల, ఇక్కడ చూడండి ఇంకొక వీడియో తీశాను, ఇక్కడైతే మొత్తము నిలబడే ఉందన్నమాట, పంట ఇక్కడ కింద పడలేదు చూడండి. ఇలా మొత్తము పంట కింద పడకపోతే బాగొస్తుంది అన్నమాట. ఇలా మిషన్లోకి వెనక సైడ్ వచ్చేసి ఇలా డస్ట్ అంతా పొలంలోనే పడిపోతుంది చూడండి. ఇలా మొత్తము ఓవరాల్గా అయితే ఇలా మొత్తం పోస్తున్నాం అన్నమాట. అయితే మా ఈ కొర్ర ఇలా ప్రాసెస్ ఎవరైనా తెలిసింటే నాకు వీడియో కామెంట్లో తెలియచేయండి చూడండి. ఇంకా ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇలా అయితే చేశారు. టోటల్గా అయితే కొర్ర అయితే వేసుకోవచ్చండి, అంటే పెద్దగా పెట్టుబడి ఉండదు, అలాగని హెవీగా లాభాలు ఉండవు, ఏదో మనం రైతులం ఖాళీ ఉండదు కదా. అయితే ఇంకొచ్చి ఇప్పుడైతే 2 వేలు ఇంకా అంటే 1 బస్తా 2 వేలు అలా ఉంది. చూద్దాం ఇది లాభం మాకు ఎంత వచ్చింది ఏంటనేది అయితే నేను ఈ వీడియో రెస్పాండ్ పెట్టి తర్వాత కంపల్సరీ చూస్తానండి. అయితే ఏమైందంటే ఇవి చాలా పచ్చిగా ఉన్నాయన్నమాట, బాగా తడిగా ఉన్నాయి, అలానే పోస్తే నల్లగైపోతాయి కొర్రలు. అందుకని మేము ఒక 5 డేస్ నుండి ఎండలో ఎండబెడుతూ ఉన్నాము. అయినా కానీ సరిగ్గా ఎండ రావాలి, ఒకరోజు బాగా ఎండ వస్తుంది, ఒకరోజు అసలు ఎండే రావట్లేదు అన్నమాట. ఇలా కొర్ర అయితే ఇలా మొత్తం రెడీ అయిపోతుంది. ఇప్పుడు అన్నిటికీ మిషన్లు వచ్చాయండి. ఇంకా ఇక్కడ ఏంటంటే ఒక ట్యాంకర్ ఉంటుంది అన్నమాట, కింద వేస్టేజ్ అంతా పడిపోతుంది, కొర్రలన్నీ ఒక ట్యాంకులో ఉండిపోతాయి. ఇంకా మేము మళ్ళీ సపరేట్గా మళ్ళీ ట్రాక్టర్ వాళ్ళకి అమౌంట్ ఇచ్చుకోవాలి, వాళ్ళకు అమౌంట్ ఇచ్చి ట్రాక్టర్ని పిలిపించి చూడండి ఇలా ట్రాక్టర్ పెడితే మొత్తము కొర్రలు అనేవి ఇలా కిందికి వచ్చేస్తాయి. ఇది మొత్తం కొర్రల ప్రాసెస్ ఉందండి. కొర్రలు అంటే మిల్లర్స్ ఎవరికి తెలియని విషయమో కాదు, ఏదైనా పంట పండించాలంటే ఇలా ఉంటుంది.
జీవితం ఏంటంటే విత్తనం వేసిన తర్వాత పెరిగిన తర్వాత మళ్ళీ వర్షాలు పడినప్పుడు నేను మధ్యలో ఒక వీడియో తీశాను, మా కొర్ర పంటకు మేము యూరియా వేస్తున్నాము వర్షం పడ్డది అని నా బ్లాగ్లో కూడా ఉందండి. ఇది వచ్చేసి ఇలా మొత్తము ఇలా కొర్రలు అనేవి ఇలా రెడీ అయిపోయాయి. చూడండి ఇక్కడ కొర్రలన్నీ ఎలా పడుతున్నాయో. ఇదండి ఈ వీడియో, నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇలా రెడీ అయిన కొర్రలను ఒక చోట కుప్పగా పోసి ఒక 5 డేస్ 6 డేస్ బాగా ఎండనిచ్చి మనం ఇంకా అమ్ముకోవడమే అండి. వీటిలో ఇలా ఉన్న కొర్రలు ఇంకా మనం ఏం చేయాలంటే ఇవి వడ్లు అయితే ఎలా రెడీ అయ్యాయో అలా అయ్యాయి. మనం వడ్లను తీసుకెళ్ళి రైస్ మిల్లులో వేస్తే బియ్యం మనకు ఎలా వస్తాయో అలాగే ఈ కొర్రలను మిల్లాడించుకుంటే కొర్ర బియ్యం అనేటివి మనకు రెడీ అయిపోయినట్లే అండి ఈ ప్రాసెసింగ్.